సార్ బ్యాచ్ వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు కదండి ఎంపీ గారు పులిహారు మాకు తెలుసు పులిహారు తినారు లేదా డెబ్బై కింద డెబ్బై మాకు అర్థమైంది అసలు మీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అసలు మర్యాద లేదా మంత్రి గారు వరికి పొడిసేలా ఇది రెండవసారి నేను రావడం. పల్నాడు ప్రజల యొక్క ఆరు దశాబ్దాల కళ ఇది. ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పొల్లల చెరువు ఈ నాలుగు మండలాల్లో 1,20,000 ఎకరాలకి సాగునీరు, 100 గ్రామాలకి మంచినీళ్లు అందేటటువంటి ఒక గొప్ప ఎత్తిపోతల పథకం ఇది. చాలా చరిత్ర చూసాం. 1996 శంకుస్థాపన జరిగింది, 2008 శంకుస్థాపన జరిగింది, ముందుకు సాగలేదు. కానీ ఈరోజు మరి లోక్సభ సభ్యులు కృష్ణదేవరాయలు గారు అలాగే స్థానిక శాసనసభ్యుల చొరవతో పర్యావరణ క్లియరెన్స్ సంపాదించడం చాలా గొప్ప విషయం. నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పర్యావరణ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా నేను ఇందాకే చూశాను. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయటమే కాకుండా తొలిదశ నిధులు కూడా శాంక్షన్ చేసి పనులు కూడా ప్రారంభిస్తే ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడుద్ది. ఆ మేరకు జరుగుద్దని కూడా మేము ఆశాభావంతో ఉన్నాం, జరగాలని మేము అందరం కూడా కోరుకుంటాం. వర్షాలు పడని పరిస్థితుల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి మండలం, బొల్లాపల్లి మండలానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్టీలు ప్రాంతం కాబట్టి ఎక్కువ తండాసులో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండే పరిస్థితి. వాళ్ళందరూ కూడా చిన్న రైతులు, ఎకరం 2 ఎకరాలు వాళ్ళ కుటుంబ అవసరాల కోసం పనిచేసుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టుని సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అత్యంత త్వరగా కూడా ఈ ప్రాజెక్టుని ప్రారంభం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టే బాధ్యత ఖచ్చితంగా తీసుకుపోతా ఉన్నాం. ఇచ్చిన మాట ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి 2016 మే 2 కరువు ధర్నా కార్యక్రమంలో ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు అది ఆ హామీని నిలబెట్టుకునే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పల్నాడు ప్రాంత రైతాంగ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 60 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్ ఎప్పుడైతే మనం కట్టడం స్టార్ట్ చేసామో, ఓపెన్ చేయడం జరిగిందో అప్పుడే ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ పైన ఉన్న భాగానికి ఉన్న ప్రజలకి కూడా ఏదో ఒక విధంగా సాగునీరు ఇవ్వాలి అంటే వరికి పూసాల నుంచి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజే ప్రాజెక్టులు కోరుకునే పెట్టడం జరిగింది. కానీ ఈ 6 దశాబ్దాల నుంచి కూడా వేరు వేరు కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతా వచ్చింది. అందరికీ తెలిసిందే
3 సార్లు దీనికి శంకుస్థాపన జరిగింది. 99లో 96లో 2008 దాని తర్వాత లాస్ట్ ఎలక్షన్ 2018లో ఎలక్షన్కి 2-3 నెలల ముందు కూడా చేయడం జరిగింది. ఇప్పుడే దీనికి శంకుస్థాపన చేసినా కానీ దానికి ముఖ్యమైన అడ్డంకి ప్రధానంగా ఉన్నది ఏమిటి అంటే పని ఉండడానికి కారణానికి ముఖ్యమైన అడ్డంకి ఉన్నది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే పంప్ హౌస్ పెట్టాలో ఆ పంప్ హౌస్ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ ఏరియాలో పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి క్లియరెన్సెస్ ఇప్పుడు దాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కూడా తీసుకోలేని పరిస్థితి. అలాగే ఆ ఫారెస్ట్ ఏరియా మనం ఏదైతే తీసుకుంటామో దానికి కంపెన్సేషన్గా దానికి సరితూగే విధంగా దాదాపు 1.5 రెట్లు పైగా కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు 50-54 ఎకరాలు అది కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ రెండు ఎప్పుడు చేయకుండా ఊరికే ఎప్పుడు కూడా వచ్చి కొబ్బరికాయ కొడతా ఉన్నారు, శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళడం జరగలేదు. దీన్ని ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు తాగునీటి సమస్య ఉన్నప్పుడు 2018 ఆ సమయంలో బాగా తాగునీటి సమస్య ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇవన్నీ కురసాలు కనుక మనం పూర్తి చేస్తే కనుక ఇటువంటి కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది ఈ ప్రాంత ప్రజలకి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో జరిగింది దీనికి పర్మిషన్స్ తీసుకురావడం అనేది 1 రోజు 2 రోజులు అయ్యే పని కాదు. 76-60 సంవత్సరాలు వెయిట్ చేశారు అంటే 4 సంవత్సరాలు దాన్ని ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి కంపెన్సేషన్ ల్యాండ్ ఇప్పించి ఇదంతా చేసి దాని తర్వాత ఇన్స్పెక్షన్కి ఏదైతే ఫారెస్ట్ అఫీషియల్స్ ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలో బెంగళూరు నుంచి వాళ్ళు రప్పించి ఇన్స్పెక్షన్ చేయించి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ముఖ్యమైన దేశం మొత్తంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. దాన్ని ఏ విధంగా కూడా మేము డిస్టర్బ్ చేయము, ఎటువంటి వన్యప్రాణులను కూడా ఎటువంటి డిస్టర్బ్ చేయము అని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఆ పర్మిషన్స్ ఇవన్నీ ఈరోజు ప్రాజెక్టుకి ఏదైతే ఆటంకాలుగా ఉన్నాయో 60 సంవత్సరాల నుంచి కూడా ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి ఈరోజు అన్ని పర్మిషన్స్తో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఎమ్మెల్యే గారు పిఆర్కే గారు ముందుండి ఆ రోజు చేయించడం జరుగుతుంది. వచ్చే నెల జూలై 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ శంకుస్థాపన చేసి ఏదో మళ్ళీ కొబ్బరికాయ కొట్టారు, ఇది 4వసారి కొబ్బరికాయ కొట్టారు, మళ్ళీ ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అలా నడుపుతారు అనేది కాకుండా ఇది పని ముందుకు ఫస్ట్ ఫేజ్ పని ముందుకి అయ్యే విధంగానే ఇది ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఇప్పటికే పిఆర్కే గారు సీఎం గారితో మాట్లాడటం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అని చెప్పి ఆయన గట్టిగా కూడా కోరటం జరిగింది. సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ ఫేజ్ చేస్తాను అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది చేసి దాని తర్వాత ఎలక్షన్కి వెళ్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం.